సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో ఫ్రెండ్స్ మనం ఈ రోజు యొక్క వీడియోలో చూసినట్టయితే నెక్స్ట్ మంత్ రాబోయే వివో నుంచి వివో వీ ట్వంటీ ఫైవ్ ప్రో ఫైవ్ జీ మొబైల్ గురించి అయితే మాట్లాడుతున్నాం వీళ్ళు రీసెంట్గానే మనకు వివో నుంచి వివో వి ట్వంటీ త్రీ సిరియస్ అఫీషియల్గా లాంచ్ చేయడం అయితే జరిగింది అందులో ఒక మొబైల్ వచ్చేసి వివో వి ట్వంటీ త్రీ అండ్ మరోటి వచ్చేసి ప్రో మోడల్ అనమాట ఒకటి వచ్చేసి అరౌండ్ ముప్పై వేలల్లో తీసుకొస్తే మరోటి వచ్చేసి నలభై వేలల్లో తీసుకొని రావడం అయితే జరిగింది అండ్ ఇప్పుడు చూసినట్టయితే అతి త్వరలోనే మనకు వివో నుంచి వివో వి ట్వంటీ ఫైవ్ ప్రో ఫైవ్ సిరీస్ అయితే తీసుకొని అనమాట ఇది కూడా మనకు యూజువల్ గా ట్వంటీ ఫైవ్ ఒకటి ట్వంటీ ఫైవ్ ప్రో మనకు ఒక రకంగా అయితే ఉంటుంది వివో వి ట్వంటీ ఫోర్ సిరీస్ అయితే స్కిప్ చేశారు ఇది ఎందుకు ఏంటి అని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే అది ఇంకా చాలా పొడవ అయితే అవుతుంది ఎనీహో ఇంకా చాలా మంది చేసేది వీళ్ళు ఏం కొత్తగా అయితే చేయడం లేదు సో ఈ రోజు ఈ యొక్క వీడియోలో వివో వి ట్వంటీ ఫైవ్ ప్రో స్పెషల్లీ ఈ యొక్క మోడల్ ఏదైతే ఉందో సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం అంటే ఈ యొక్క మొబైల్ మనకు ఏ ప్రయత్నలో వస్తుంది ప్రీవియస్ సక్సెస్తో పలు ఇస్తే మనకు చేంజెస్ ఏమున్నాయి ఏం లేదు సో దీంట్లో మనకు ప్రైస్ డిఫరెన్స్ కూడా ఏమన్నా ఉంటుందా లేదా దీని యొక్క లాంచ్ డేట్ ఏంటి ప్రతి ఒక్కటి మనం ఈరోజు ఈ యొక్క వీడియోలో డీటెయిల్గా మీతో అయితే షేర్ చేసుకుంటాను అండ్ ఫ్రెండ్స్ దానికంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక త్రీ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను సో ప్లీజ్ కంప్లీట్ అయితే చేయండి అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే వేసుకోవడం లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మనం వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా చూసినట్టయితే మనం మాట్లాడుకోవాల్సింది ఫస్ట్గా దీని యొక్క డిజైన్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం డిజైన్ ఇంతకు ఇంతకుముందు వచ్చిన వివో వి ట్వంటీ త్రీ ప్రోకి వివో వి ట్వంటీ ఫైవ్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే ఇంతకుముందు కెమెరా మోడల్ బ్యాక్స్ కొంచెం బిగ్గర్గా అయితే ఇచ్చారు వివో వి ట్వంటీ త్రీ ప్రోలో వివో వి ట్వంటీ ఫైవ్ ప్రోలో మీకు చిన్నగా ఉంది కాకపోతే మెయిన్ కెమెరా సెన్సర్స్ మాత్రం కొంచెం బెటర్గా అయితే ఇచ్చారనమాట హవెవర్ చూడడానికి ఇంకా వివో కావచ్చు ఒప్పో కావచ్చు మనకు సీరీస్ సిరీస్కి డిజైన్ అనేది ఖచ్చితంగా అయితే చేంజ్ చేస్తారు అది ఫామ్ ఫ్యాక్టర్ కావచ్చు లేకపోతే దాని కెమెరా మోడల్ కావచ్చు హౌ డిజైన్ చూసినట్టయితే అట్రాక్టివ్ గానే ఉంది డిజైన్ పరంగా మొబైల్ కి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఏమీ ఉండదు అండ్ ఇంకో విషయం చెప్పాలి మీకు వివో వి ట్వంటీ ఫైవ్ ప్రో ఫైవ్ జీ మోడల్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ చైనాలో లాంచ్ చేసిన వివో ఎస్ సిరీస్ లో వివో ఎస్ ఫిఫ్టీన్ ప్రో ఏదైతే ఉందో సో దాన్నే రీబ్రాంచ్ చేసి మన కెండాలో వస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది సో మనకు చైనాలో లాంచ్ చేసిన వివో ఎస్ వన్ ఫైవ్ ప్రో మొబైల్ ఏదైతే ఉందో అదే మన లో అయితే రాబోతుంది అనమాట సో వీళ్ళు చూసినట్టయితే అయితే అన్ఫార్చునేట్లీ వివో ఎస్ సిరీస్ మనకు వివో ఎస్ టెన్ నుంచి మనకు స్టాప్ చేయడం అయితే జరిగింది ఆ తర్వాత వివో ఎస్ సిరీస్ నుంచి ఒక్క మొబైల్ కూడా మన ఇండియాలోకి అయితే రాలేదు జనరల్గా మనకు వివో ఎస్ సిరీస్ గల కెమెరా మొబైల్స్ కూడా మనకు చాలా అద్భుతంగానే ఉంటాయి ఇండియాలో చూసినట్టయితే అన్ఫార్చునేట్లీ వివో ఎస్ సిరీస్ మనకు అక్కడికే స్టాప్ అయితే చేశారు సో ఈ యొక్క మొబైల్ కూడా మీకు వివో ఎస్ ఫిఫ్టీన్ ప్రో చైనాలో లాంచ్ చేసిన మోడల్నే మనకెండేలో వచ్చేసరికి వీ సిరీస్ పేరు మీదకి అయితే తీసుకొని రాబోతున్నారు అనమాట సో డిజైన్ చూసినట్టయితే ఈ మొబైల్ కూడా మీకు కరోడ్ డిస్ప్లేతో ట్వంటీ ఫైవ్ ప్రో మొబైల్ అయితే రాబోతుంది సో ఇంతకు ముందు కూడా మనకు ఒక కరోడ్ వచ్చింది అండ్ ఇప్పుడు రాబోతున్న మొబైల్ కూడా మీకు కరోడ్ డిస్ప్లేతో మొబైల్ అయితే వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ దీనిలో మీకు లిటర్లీ మోర్ దాన్ ఎయిట్ ఫైవ్ జీ వన్ సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా ఫైవ్ జీ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అండ్ మనకి పెండెలో ఫైవ్ జీ ఆప్షన్ ఇవన్నీ ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్కి డిలే చేయడం అయితే జరిగింది సో ఫైవ్ జీ మొబైల్స్ కన్న వాళ్ళు ఇంకా అంతే అనమాట సో ఇంకా రెండు మూడు సంవత్సరాలు అయితే వెయిట్ చేసి చూడాల్సింది అండ్ ఒకసారి ఈ యొక్క మొబైల్ మీకు స్లిమ్గా ఉంటుందా లైట్ వెయిట్గా ఉంటుందా సో దీని గురించి మాట్లాడినట్టయితే ఈ యొక్క మొబైల్ మీకు ఎయిట్ పాయింట్ సిక్స్ ఎంఎం మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది వన్ ఎయిటీ ఎయిట్ గ్రామ్స్ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది అండ్ గ్లాస్ బాడ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇంకా యూజువల్లీ ముఖ్యంగా కొంచెం స్లిమ్ ఉండాలన్నా కొంచెం లైట్ వెయిట్ మొబైల్ ఉన్న అలాంటి వాళ్ళకు డెఫినెట్లీ యొక్క ప్రో మోడల్ అయితే చాలా అద్భుతంగానే ఉంటుంది అండ్ బ్యాక్స్టర్ వచ్చేసి మీకు గ్లాస్ బాడితే రావడం అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క డిస్ప్లే గురించి మనకున్నట్టయితే డిస్ప్లేలో పెద్దగా చేంజెస్ అయితే ఏమి ఉండవు అదే స్క్రీన్ సైజు సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ ద్వారా వచ్చిన ఫుల్ హెచ్ ప్లాస్ సూపర్ ఎమోలిడీ డిస్ప్లే అయితే ఉంటుంది అండ్ అలాగే దీంట్లో మీకు వన్ ట్వంటీ హోర్ స్మూత్ రిఫిషర్ సపోర్ట్ హెచ్ ప్లస్ సపోర్ట్ ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ స్పీక్ బ్నెస్ ఇచ్చారు కాబట్టి మీకు ఎండలో అయినా సరే దీని యొక్క డిస్ప్లే విజిబిలిటీ చాలా బ్రైట్గా అయితే ఉంటుంది అండ్ అలాగే మీకు ఇన్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో యొక్క మొబైల్ అయితే రావడం జరుగుతుందన్నమాట ఓవరాల్గా ఇంతకుముందు సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఇంచే తీసుకొచ్చారు ఈసారి మాత్రం సిక్స్ పాయింట్ సిక్స్ ఇంచో సిక్స్ పాయింట్ సెవెన్ నుంచి తీసుకొచ్చి అంటే చాలా అద్భుతంగా అయితే కనిపించేది కాకపోతే ఎక్కడ ఉన్న గోంగి ఎక్కడ అన్నట్టు మళ్ళీ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఇంచ్ అయితే ఇచ్చారు ఇది ఒక స్టాండర్డ్ సైడ్ డిస్ప్లే ఈజీగా మీరు వన్ హ్యాండ్కి కూడా మొబైల్ అయితే ఆపరేట్ చేయొచ్చు కాబట్టి ఇంతకు ముందు వచ్చిన ప్రో మోడల్కి మీకు నైన్టీ హర్స్ త్రీ ఫీచర్స్ సపోర్ట్ చేస్తే ఈ యొక్క వివో వి ట్వంటీ ఫైవ్ ప్రోకి మాత్రం మీకు వన్ ట్వంటీ హర్డ్స్ అయితే ఇచ్చారనమాట ఇది కొంచెం ఇక్కడ కొంచెం అప్గ్రేడ్ అనేది చెప్పాలి ఓ టు కంపేర్ విత్ ప్రీవియస్ సక్సెస్ అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క కెమెరా విషయం వస్తే కెమెరా వచ్చేసి ఇది మీకు ఫిఫ్టీ మెగాపిసల్ తర్వాత ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది ఫ్రంట్ సార్ మీకు థర్టీ టూ మెగాపిక్సల్ వచ్చిన పంచువల్ కెమెరా అయితే ఉంటుంది ఇంతకుముందు వివో వి ట్వంటీ త్రీ ప్రోతో చేస్తే అక్కడ మీకు వన్ నాట్ ఎయిట్ మెగాపిక్సల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది ఇక్కడ మనకు వన్ నాట్ ఎయిట్ నుంచి మళ్ళీ మెగా పిక్సల్కి అయితే తీసుకొచ్చారు డౌన్ డౌన్గ్రేడ్ అనే చెప్పొచ్చు ఈ యొక్క ఫిఫ్టీ మెగాపిక్సల్ వచ్చేసి సోనీ ఐఎమ్ఎస్ సెవెన్ సిక్స్టీ సిక్స్ సెన్సర్ అయితే ఉంటుంది ఆప్టికల్ మిస్టబైజేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది ఎలక్ట్రానిక్ మిస్టిబైజేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది అండ్ టువెల్ అల్ట్రా వాడింగ్ లెన్స్ కోసం అండ్ టూ మెగాపిక్సల్ వచ్చేసి మోనోక్రోమ్ పోర్ట్రైట్ షార్ట్స్ కోసం ఈ యొక్క కెమెరా అయితే ఇచ్చారు ఈ యొక్క బ్యాక్సెక్ కెమెరాతో ఫోర్ టు థర్టీ అలాగే సిక్స్ ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు అండ్ మీకు ఫ్రెండ్స్ థర్టీ టూ మెగాపిక్సల్ చూసినట్టు అయితే ఒక ఫ్రెండ్స్ పంచోల్ కెమెరా అయితే ఉంటుందన్నమాట దీంతో మీరు ఆప్టో టెన్ ఎయిట్పి వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు కాకపోతే ఇంతకు ముందు వచ్చిన వివో వి ట్వంటీ త్రీ ప్రోలో మీకు డ్యూయల్ సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారో అక్కడ చూసినట్టు అయితే మీకు ఫోర్ కే వీడియో రికార్డింగ్ ఫ్రెండ్స్తో కెమెరా కూడా ఇచ్చారు కాకపోతే ఇది వివో వి ఫిఫ్ ఎస్ ఫిఫ్టీన్ ప్రో మోడల్ కాబట్టి దానికి ఫ్రెండ్స్లో సింగిల్ కెమెరా మాత్రమే యూజ్ చేయడం జరిగింది థర్టీ టూ మెగాపిక్సల్ అండ్ దట్టు మనకు టెన్ ఎయిటీపీ మార్కు మాత్రమే రికార్డింగ్ అయితే ఉందన్నమాట సో సెల్ఫీ విషయంలో మాత్రం అప్కమింగ్ వివో వి ట్వంటీ ఫైవ్ ప్రో ఇదే కనుక రీబ్రాండింగ్ నిజమైతే మీకు సెల్ఫీ పరంగా కొంచెం డౌన్గ్రేడ్ అయితే మీరు గమనిస్తారు అండ్ నెక్స్ట్ చూసినట్టయితే మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క ప్రాసెస్ ఈ యొక్క అప్కైమ్ మొబైల్ ఏదైతే ఉందో వివో వి ట్వంటీ ఫైవ్ ప్రో మీకు రూమర్స్ ప్రకారం మీడియా టెక్తో వచ్చిన డైమెన్సిటీ ఎయిట్ వన్ డబల్ జీరో ఫైవ్ జీ ప్రోసర్తో అయితే రాబోతుంది సో హవెవర్ ఈ యొక్క ప్రౌసర్తో ఇప్పుడు దాకా మనకి ఇండియాలో ఒక్క మొబైల్ కూడా రాలేదు ఈ యొక్క డైమెన్సిటీ ఎయిట్ వన్ డబల్ జీరో వచ్చేసి నియర్లీ ఆల్మోస్ట్ ఈక్వల్ టు త్రిపుల్ ఎయిట్ ఫైవ్ జీ ప్రోసర్కి సమానంగా అయితే ఉంటుందన్నమాట సో ముఖ్యంగా పబ్జి ఫ్రీ ఫైర్ ఎల్ఫాట్ ఎయిట్ ఇలాంటి మోర్ దాన్ వన్ జీబీ గ్రాఫికల్ గేమ్స్ ఆడే వాళ్ళకైనా సే మొబైల్ అయితే బీభచ్చంగా ఉంటుంది అట్ ది సేమ్ టైం హీటింగ్ ఇష్యూస్ కూడా మాక్సిమం అయితే తగ్గిపోతాయి పవర్ కన్సంప్షన్ కూడా మీకు చాలా వరకు అయితే తగ్గుతుందనమాట ఇంకా గేమింగ్ కోసం కావచ్చు తర్వాత కైన్మా ఎయిటింగ్ మొబైల్ అయితే డెఫినెట్లీ పీక్ రేంజ్ లో అయితే ఉంటుంది ఇంకా ఆవియస్లీ ఆటో బాక్స్ వచ్చేసి అండే టూలో ఉంటుంది దీని యొక్క వాయిస్ మనకు చైనాలో ఆరిజన్ వాయిస్ వస్తే మనకి ఎండలో ఫన్ టచ్ వాయిస్ ట్వెల్వ్ పాయింట్ వన్ అండ్ మాలీ జీ సిక్స్ వన్ జీరో యొక్క జీపీ అయితే ఇచ్చారు సో ఓవరాల్గా మీకు గ్రాఫికల్ గేమ్స్ కావచ్చు లేకపోతే ఎయిటింగ్ కోసం కావచ్చు అప్కమింగ్ వీవో వి ట్వంటీ ఫైవ్ ప్రో అయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు కాకపోతే ఇంకో ఐడియా చూసినట్టయితే డైమెన్సిటీ సిటీ ప్రొసర్ లేకపోతే చేంజ్ చేసేస్తారా అనేది మనం ఇంకా కొన్ని రోజులు అయితే వేయి చూడాల్సిందే నాకు తెలిసి మాక్సిమం

అండ్ నెక్స్ట్ ర్యామ్ రోమ్ విషయానికి వస్తే దీంట్లో మీకు రెండు ర్యామ్ వేరియన్స్ అయితే వస్తుంది ఒకటి వచ్చేసి ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మరొకటి వచ్చేసి టువెల్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అనమాట స్టోరేజ్ టైప్ కూడా యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది ఎల్పీడీడీఆర్ ఫైవర్ ర్యామ్ అయితే ఉంటుంది ఎటువంటి మెమో కార్డ్ స్లాట్ అయితే ఉండదు సో ఇంటర్నల్ స్టోరేజ్ ప్రకారం కూడా ముఖ్యంగా ఈ యొక్క మొబైల్ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు మీరు కంప్లీట్గా డివెల్ నానో సిమ్ కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది అనమాట అండ్ స్టోరేజ్ టైప్ యుఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ ఇచ్చారు కాబట్టి రైటింగ్ స్పీడ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది యాప్స్ అనేవి కూడా మీకు చాలా ఫాస్ట్గా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది Okay. యాజ్ ఫర్ ద ఫైనల్ దీని యొక్క బ్యాటరీ విషయంకొస్తే దీంట్లో బ్యాటరీ వచ్చేసి మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ పర్ బ్యాటరీ విత్ ఎయిటీ వాట్స్ వాచింగ్ సపోర్ట్ చేస్తుంది టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది ఎటువంటి త్రీ పాయింట్ ఫైవ్ జాక్ అయితే ఉండదు వీళ్ళు యాడ్ క్లైమ్ చేసేది ఏమంటే సెవెంటీ పర్సెంట్ ఛార్జ్ ఈ యొక్క ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ పర్ బ్యాటరీ కేవలం ఎయిటీన్ మినిట్స్లోనే ఎక్కుతుందని వీళ్ళైతే చెప్తున్నారు ఈ యొక్క ఎయిటీ వర్స్ సో చాలా బెటరే సో మీకు ముఖ్యంగా బ్యాటరీ లైఫ్ కావాలనుకున్న ఒక వన్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే డిఫరెంట్గా వస్తుంది ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అండ్ ఇక్కడ ఎయిటీ వాట్స్ వాచింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు ప్రీవియస్ వివో వి ట్వంటీ త్రీ ప్రోలో వచ్చేసి మీకు కేవలం ఫార్టీ ఫోర్ వాట్స్ ఇచ్చారు సో నియర్లీ ఆల్మోస్ట్ డబుల్ అయితే ఇచ్చారనమాట సో ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ప్లస్ పాయింట్ అనేది చెప్పాలి సో ఇంతకు ముందు వచ్చిన వివో వి ట్వంటీ త్రీ ప్రోతో కంపేస్తే దీంట్లో అడిషనల్గా ఏం ఫీచర్స్ ఇచ్చారంటే అక్కడ మీకు నైంటీ హర్స్ ఇస్తే ఇక్కడ మీకు వన్ ట్వంటీ హర్స్ ఇచ్చారు అక్కడ మీకు డైమెన్సిటీ సిటీ టువల్ హండ్రెడ్ ఫైవ్ ప్రాసెస్ ఇస్తే ఇక్కడ డైమెన్సిటీ సిటీ ఎయిట్ వన్ డబల్ జీరో ఇది ఒక బిగ్ ఇంప్రూవ్మెంట్ అనే చెప్పాలి అండ్ అక్కడ వచ్చేసి మీకు వన్ నాట్ ఎయిట్ మెగాపిక్సల్ ఇస్తే ఇక్కడ డౌన్ గ్రేడ్ ఫిఫ్టీ మెగాపిక్సల్ అయితే ఇచ్చారు అక్కడ మీకు ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ మిలియన్ పర్ బ్యాటరీ అయితే ఇక్కడ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇచ్చారు కొంచెం ఇంప్రూవ్మెంట్ అక్కడ మీకు ఫార్టీ ఫోర్ అవర్స్ వాచింగ్ సపోర్ట్ చేస్తే ఇక్కడ మీకు ఎయిటీ వాట్స్ వాచింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారనమాట సో ఈ ఇవి మెయిన్గా చూసినట్టయితే ఇంప్రూవ్మెంట్స్ ఇది ప్రైస్ చూసినట్టయితే ఇది కూడా మీకు నలభై వేల దాకా ఉండే అవకాశం అయితే ఉంది నలభై నలభై రెండు దాకా దీనికి ప్రైస్ ఖచ్చితంగా అయితే ఉంటుంది మరి దీంట్లో ఎయిటీ వర్స్ ఇచ్చాక కదా ప్రైస్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది కదా అంటే అక్కడ చూసినట్లయితే వీళ్ళు బ్యాలెన్స్ చేయడానికి వన్ నాట్ ఎయిట్ మెగాపిక్సల్ రిమూవ్ చేసి ఫిఫ్టీ మెగాపిక్సల్ అయితే ఇచ్చారనమాట ఈ యొక్క ప్రైస్ని బ్యాలెన్స్ చేయడానికి సో అరౌండ్ ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ కే బిలో లోపల ఈ యొక్క మొబైల్ మనకి అయితే రాబోతుంది సో జూలై మేడ్లో ఈ యొక్క మొబైల్ చూడడానికి మనకి ఎండాలకు అయితే దర్శనం కానుందనమాట ఎనీహౌ ఓవరాల్గా చూసుకుంటే ఎత్తున ఫ్రెండ్స్ ఈ యొక్క వివో వీ ట్వంటీ ఫైవ్ ప్రో ఫైవ్ జీ మొబైల్ గురించి లేదు మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ మిగిలిపోయినాయని వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అక్కడి నుంచి మీకు రిప్లై స్తాను ఎనీ హ్యావ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బై ఫర్ నా